అలా నిన్ను మంచి నా మాట విని ఏం కాదు. చూడండి సార్ ఎలా చేశారు. అలా చూస్తున్నాడండి, చూడటానికి పోలీసులో ఉన్నాడు. ఎవడైతే నాకేంటి. ఎక్స్క్యూజ్ మీ, తల్లక్ష్మి మీరు అడగజని. ఐఎమ్ అరవింద్. చాలా మంచి పని చేశారు. ఫోన్లే ఏంటో తన కనిపిస్తావు, మురిపిస్తావు, చర్రం జారిపోతావు. చచ్చ నువ్వు ఒట్టి వేస్ట్ ఫెల్ అవిరా. అదేంట్రా, లేకపోతే ఏంట్రా ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. అవును, వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్గా మాట్లాడి నీ టాలెంట్తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా. ఓకే, నువ్వు చెప్పినట్టు నా టాలెంట్తో బైక్ మీద అమ్మాయి నేను రోజంతా తిప్పాను అనుకో, ఏంటి లాభం? మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా. మంచిదే కదరా, మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఒకటి కాపాడు, ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నిన్ను పరిచయం చేసుకుంటుంది. అదేగా తన క్యారెక్టర్. వావ్, రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగచ్చు. ఆహాహా, ఏం చెప్పావురా, బానే ఉంది కానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు. ఇది ఒక పెద్ద ప్రాబ్లమా? మన బ్యాచ్లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది. మన బ్యాచ్లో అలాంటి ఫేసు ఎవరికి? మిమ్మల్ని చంపేస్తాను రే, మొహలతలో చూసుకున్నారా? అందుకే చెప్తున్నా, అవన్రా మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ టాలెంట్లో కానీ పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అరవింద్ అవునా కదా? అవుననుకో, అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి. నీ మీద వీలే పెట్టరు కదరా, తడిగొడితో తాడదించో. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5000 అడిగావు కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే, ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్ నేనే వేస్తాను, ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వు నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్. ఏంటన్నయ్యా నిన్ను కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు? రే చెప్పింది చేయండిరా. మరి ఆ మనిషి ఎక్కడ? రే రెడీయా. పెళ్ళిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సర్లేరా నూరా, చెప్పింది గుర్తుందిగా, టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. 2000 ఎక్స్ట్రా నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది, అయినా బుద్ధి రాలేదా? చచ్చారు, వస్తున్నా ఆగండి. వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. అరవింద్ బండోడు వస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు, ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు, ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నారు రా. పోలీసురా? పోలీసా? అమ్మాయి వస్తుందిరా, మన ప్లాన్ కానీ. పోలీసురా? పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్ వెళ్ళాన్ని కాపాడమ్మా. Hey!
అనలేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. నాకేం తెలీదు, ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. ఇప్పుడు ఏమైందని అందరు ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈ రోజు జరిగింది రేపు గుర్తుండదుగా. ఏమైందిరా? కరెక్ట్ కదా. ఆహా, ఏం తెలివి, ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి అమ్మాయిని ఎలా పరిచయం చేసుకుంటారు. జన్సన్ సార్, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత నాలుగు మాటలు చెప్పు. ఓకే. ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది క్యాసిల్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమో అని. ఇంతకీ ఆ నాలుగు మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడు విజయ్, అతని బిహేవియర్ ఏం బాగాలేదు సార్. చేతులు తెరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్ అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి, లెగ్ తో ఒకటి ఇచ్చానంటే రెండే రెండు కిక్లు, ఒక గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థాంక్యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాలీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే సిక్స్ ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ అది. అమ్మా చిన్న కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్, ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఏమిటి తయారవ్వకుండా అక్కడ కూర్చున్నావు? తిరునాళ్ళకి రావా? లేదు, నేను రావటం లేదు. ఏ, నాకు రావాలనిపించట్లేదు అంటుంటే దీనికి మలేరియా వచ్చినట్టుంది. ఏంటి? ఏం లేదు. నాన్నగారు, మీకే కాదు అక్క పట్టీలంటే కాలేజ్లో ఇంకొకరికి కూడా చాలా ఇష్టం. నా నోరేందు మూసావే? నాన్నగారితో ఎందుకు ఆ కుర్రాడి గురించి చెప్పావు? చెప్తే నోరు మూస్తావా? అసలు ఆ కుర్రాడికి నీ పట్టీలంటేనే ఎందుకు ఇష్టం? ఎందుకే అనవసరంగా నా నోరెందుకు మూసావు? తల్లి వెళ్ళు. కట్టినవరా? అవునరా, రేపు ఆ పచ్చిలమ్మాయి వస్తుందంటావా? ఏమరా, రానన్న పద్ధతి చూస్తే వచ్చేటట్టే ఉంది. నా నోరు ఎందుకే మూసావు? ఎందుకు నా నోరు మూసావు?